జనవరి మంత్ లో మనం ఒక వీడియో చేశాము హర్షిత స్కూల్ అని అది తడికలపూడిలో ఉన్నటువంటి స్కూల్ ఏలూరు దగ్గర ఆ స్కూల్ కు సంబంధించిన ఒక సక్సెస్ స్టోరీని మనం వీడియోగా చేసాం ఒక్కసారి గుర్తు చేస్తాను ఫస్ట్ ఆ వీడియో చూద్దాం నన్నే నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే కనుక నిజంగా మేము చనిపోయే వాళ్ళం మా హస్బెండ్ నేను కూడా మీ అన్నగారు అయినటువంటి మీకు దేవుడి అన్నగారు అయినటువంటి కొరపాటి సుధాకర్ గారికి కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా హ్యాట్ ఆఫ్ చెప్పే తీరాదు ఆయన లేకపోతే మీరు ఈరోజు అసలు లేరు నాకు తెలిసి ఉండేవాళ్ళు కాదే మీ భూమి మీద కూడా ఖచ్చితంగా విజయం సాధించనే చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే అది కూడా అన్నయ్య వల్ల ఈ రోజు అన్నయ్య నేను సమిష్టంగా కట్టినటువంటి స్కూల్ వర్త్ థర్టీ క్రోర్స్ అబౌవ్ అసలు సుధాకర్ గారు ఎలా పరిచయం అయ్యారు ఆయన పరిచయం అయ్యాక అంతకు ముందు లైఫ్ కి ఆయన పరిచయం అయ్యాక లైఫ్కి మధ్యలో డిఫరెన్స్ అమ్మా నేను అంతకు ముందు ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు స్కూల్ నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంలో నేను చాలా మందిని హెల్ప్ అడిగాను ఓకే అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉండొచ్చు లేకపోతే స్టార్స్ అనుకునే వాళ్ళు ఉండవచ్చు ఎవరైనా కావచ్చు సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను అడిగినప్పుడు వాళ్ళు రామ్మ మాట్లాడదాము అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటల్లో నేను వ్యత్యాసాన్ని గ్రహించానమ్మ సారీ సార్ నా నేను అడిగిన విధానం మీకు తప్పుగా అనిపించుంటే నన్ను క్షమించండి అని నేను అక్కడి నుంచి విని తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చాలా మందికి తెలియని ప్రశ్న ఇది అన్నయ్య నాకు ఎలా పరిచయం ఎలాగ పరిచయం అనే మాట ఈరోజు సుమన్ టీవీ ద్వారాగా తెలియజేస్తున్నాను ఫేస్బుక్ లో నేను ఒక మెసేజ్ చేశానండి లో సార్ మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి అంటే ఆయనతోనే ఈ విషయం మాట్లాడాలి ఎందుకు అనుకున్నారు అసలు ఇలా ప్రయత్నం చాలా మందితో నేను చేసిన చేశాను చాలా మంది వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు తర్వాత వన్ ఇయర్ కి నాకు ఆ అన్నయ్య దగ్గర నుంచి రిప్లై వచ్చింది నాకు చెప్పమ్మా అని చెప్పి ఎవరు చెప్పమ్మా అన్నారు వన్ ఇయర్ అంటే నేను మర్చిపోయాను నిజంగా నేను మెసేజ్ చేసిన విషయం కూడా నా గురించి ఏమి నేను అందులో చెప్పలేదు మీతో మాట్లాడాలి సార్ అన్నది ఒక్కటే పెట్టాను నేను చెప్పమ్మా అన్నప్పుడు అమ్మ అనే మాటే నన్ను చాలా దగ్గర చేసింది వెంటనే అన్నయ్య అని మాట్లాడే ఎందుకో నాకు వెంటనే అన్నయ్యనే వచ్చింది ఈ రోజు వరకు కూడా నిజంగా మాది ఏ రక్త సంబంధమో కాదు కలిసి పెరగలేదు కలిసి తిరగలేదు అయినా కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య నా కళ్ళల్లో నీళ్ళు వస్తే చూడలేడు నువ్వు ఒక ఆశయంతో స్కూల్ రన్ చేస్తున్నావు దాన్ని ఇప్పటికీ కూడా ఆ పోరాటాన్ని అలాగే చెయ్య అలాగే చెయ్యాలని మాట్లాడటమే ఏదో ఒక టైంలో నాకు విసుగొచ్చినప్పుడు కూడా లేదమ్మా నువ్వు అది మర్చిపోకు అన్నయ్య భార్య గీతోదని కూడా అదే చెప్తా ఉంటారు అరే రాణి నువ్వు చేసే పాత్ సరైన పాత ఎంచుకున్నా నన్ను ఇప్పటికీ చాలా మంది మర్చిపోయేవాళ్ళు అన్నయ్య నా లైఫ్లోకి రాకపోయి ఉంటే కనుక నిజంగా మేము చనిపోయేవాళ్ళం మా హస్బెండ్ నేను కూడా సుధాకర్ గారి పరిచయం అయిన తర్వాత కాంటాక్ట్లోకి వచ్చారు చెప్పమ్మా అంటే అన్నయ్య అని ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత అన్నయ్య ఇండియాకి వస్తున్నాను అని చెప్పేసి అన్నారు ఇండియాకి వచ్చిన తర్వాత మన స్కూల్కి లో ఉంటారా యూఎస్లో ఉంటారు ఇండియాకి వస్తున్నానని చెప్పినప్పుడు అన్నయ్య ఒకసారి మా స్కూల్కి రండి అన్నయ్య అంటే తప్పకుండా నమ్మ వస్తాను అని చెప్పి నాతో ఒక హాఫ్ అన్ అవర్ అంతే మాట్లాడింది కూడా హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో కూడా అన్నయ్య నేను అడిగిన మాట ఏంటంటే అన్న నన్ను గెలిపించి అన్నయ్య అని ఒక్క మాట అడిగానండి నేను ఎందుకంటే నేను ఓడిపోవట నేను తట్టుకోలేను ఎలా అంటే పోరాడుతున్నాను పోరాడినప్పుడు ఓటమి చూడటానికి నా మైండ్ నాకు అంగీకరించట్లేదు నేను అన్నయ్యని అడిగిన ఫస్ట్ మాట లాస్ట్ మాట కూడా అది యాక్చువల్గా నేను ఏది అడిగినా కూడా అన్నయ్య నువ్వు చెప్పడు నేను అన్నయ్య నన్ను గెలిపించవా అని ఒక్క మాట నా చేతిలో చెయ్యేసి అన్నయ్య ఉన్నానమ్మా అన్నాడు నేను ఈ రోజు జనం ముందు ఇలా నిలబడగలిగానమ్మా అలా కానీ ఎంతో మందికి దొరుకుతుంది కానీ దొరకదు అసలు ఎవరికి దొరకదు నా తెలిసి నాకు అన్నయ్య రూపంలో విజయం వచ్చింది ఫైనల్గా సుధాకర్ గారి గురించి ఏం చెప్తారంటే అన్నయ్య గురించి చెప్పాలంటే నాకు మాటలు అయితే లేవు అన్నయ్యకి మీ సమక్షంలో చెప్తున్నాను నేను అన్నయ్య నేనైతే చెప్పేది ఏంటంటే నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాకు శక్తి ఉన్నంతవరకు కాదు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నా ఆశయం కోసం నువ్వు ఏదైతే చేసావో నా ఆఖరు క్షణం వరకు కష్టపడుతూ ఇలాగే ప్రతి పేరెంట్లోనూ కూడా హర్షిత అన్నది నువ్వు నేను శాశ్వతంగా నిలిచిపోవాలన్న వేలోనే కష్టపడతాను ఇలాంటి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అందరికీ చెప్పేది ఏంటంటేనమ్మ ఎంత ఎత్తే ఎదిగినా మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళని కానీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ ఈరోజు బ్రతుకున్నానన్నా ప్రతి శ్వాస నాకు చూశారు కదా ఒక ఓడిపోయిన మనిషి గెలవటం కోసం అన్న రూపంలో వచ్చిన ఒక గొప్ప వ్యక్తి చేసిన సాయాన్ని ఆమె నోటితోటే స్వయంగా మనకు చెప్పినటువంటి పరిస్థితి అందులో మీరు చూస్తున్నారు మనకు ఎవరు సాయం చేసినా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను మోసం చేయకూడదు మర్చిపోకూడదు అని తన నోటితో తానే చెప్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా ఆమె ఏదైతే చెప్పిందో దానికి భిన్నంగా నమ్మక ద్రోహం జరిగింది మోసం జరిగింది అది ఎవరికో తెలుసా ఆమె చెప్తున్నటువంటి ఆ దేవుడిచ్చిన సుధాకర్ అన్నయ్య గారికి ప్రస్తుతం మనతో పాటు ఆమె బాధితులే ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు మూర్తి గారు నమస్తే అండి మూర్తి గారు ఆయనకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఆయన మాటల్లోనే విన్నాం గారు మీరెందుకు ఈ నందిగం రాణి అనే వ్యక్తి మీద ఈ కేసులు పెట్టాల్సి వచ్చింది తర్వాత ఎందుకు మీరు ఆమె గురించి మాట్లాడేదానికి మా ఛానల్ వరకు వచ్చారు నమస్కారం అండి ఈ నందిగం రాణి అనే వ్యక్తి నాకు ఎవరో అంతకుముందు తెలియదు నా చిరకాల మిత్రుడు గత ముప్పై మూడు సంవత్సరాలుగా నాకు ప్రాణమిత్రుడుగా ఉన్న కుర్రపాటి సుధాకర్ గారు ఆయన ఆశయ సాధన కోసం ఒక మంచి కారణంతో ఒక స్కూల్ నెలకొల్పాలనే ఆశయంతో నందిగం రాణి అనే ఆమెని కలవడం జరిగింది అది గతం ఆ స్కూల్లో పెట్టుబడి పెట్టడానికి నన్ను ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరారు సో ఆ విధంగా నాకు నందిగం రాణి పరిచయం అయ్యారు సో అప్పటి నుండి స్కూల్కి సంబంధించి చాలా వ్యవహారాల్లో అన్నీ గమనిస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అనేది అందులో భాగంగా సుధాకర్ గారు ఇచ్చిన హామీ ప్రకారం మేము ఆమె సంస్థకి స్కూల్ భవన నిర్మాణానికి సహాయంగా సుమారుగా పద్దెనిమిది లక్షల రూపాయలు పంపించడం జరిగింది అందుకుగాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రతి రూపాయికి లావాదేవీలు సాక్ష్యాధారాలతో నా దగ్గర ఉన్నాయి అంతవరకు బాగానే ఉంది నాకు స్కూల్లో భాగస్వామ్యం ఇస్తామని అలాగే ప్రిన్సిపాల్ గా ఉన్నత స్థానం కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి నాకు మాయమాటలు చెప్పారు సో నా మిత్రుడు మాట గౌరవించి నేను ఆ స్కూల్లో పెట్టుబడి పెట్టడం జరిగింది గత సంవత్సరం నుంచి మీరు స్కూల్లో ప్రిన్సిపల్గా గా ఇస్తామని నమ్మించారు అంటున్నారు అది నందిగం రాణి ఒక్క ఆవిడే నమ్మించారా అదే మాటని సుధాకర్ గారు కూడా చెప్పారా మీకు ఆమె మాత్రమే చెప్పింది అయితే సుధాకర్ గారి మీద ఉన్న గౌరవంతో నేను దాన్ని అంగీకరించాను అందులో భాగంగానే నేను పెట్టుబడి పెట్టాను అంతకు లేకపోతే నాకు రాణి ఎవరో తెలియదు ఆ హర్షిదాస్ కూల్ ఎవరో తెలియదు ఆమె గతం తెలియదు ఆయన ఆమె వర్తమానం తెలియదు సో ఆ రోజు నుంచి నాకు ఆమె గురించి వివరాలు తెలిసాయి సో తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె చేసిన నమ్మక ద్రోహం గురించి తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ నా మిత్రుడు సుధాకర్ని చాలాసార్లు నేను మందలించడం జరిగింది ఈ విషయంలో ఒక రకంగా ఏమన్నా తప్పు చేస్తున్నావేమో అని కొన్ని సందర్భాల్లో నేను అడిగాను అయితే అక్కడ ఇన్వెస్ట్ చేయడం మా సుధాకర్ గారి ప్రతి అడుగు నాకు తెలుసు అతను ఎంత మంచి మనిషో తెలుసు నాలాగా కొన్ని వందల మంది కుటుంబాల జీవితాలు నిలిపాడు సో అందులో భాగంగానే ఇందులో పెట్టుబడి పెడుతున్నాడు ఒక మంచి ఆశయంతో చేస్తున్నాడని నేను కూడా సహకరించాను ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను ఓకే అందులో భాగంగా స్కూల్ అంటే విద్యా వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం అలాగే నేను కూడా నాకు శాతనైన సాయం చేద్దామని నేను అందులో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది కానీ ఆ రాణి గారు నా సలహాలు సూచనలు ఎప్పుడూ పక్కన పెట్టేవాళ్ళు ఏదన్నా విలువైన సలహాలు సూచనలు ఇస్తే అది పక్కన పెట్టి ఆమె సొంత నిర్ణయాలే పాటించారు కానీ ఎక్కడ ఒక మంచి చేద్దాము అనేది ఎక్కడా లేదు వాస్తవం చెప్పాలంటే ఒక డిక్టేటర్ లాగా ఒక నియంతలాగా ఆ స్కూల్ని ఆమె సొంతగా సొంత నిర్ణయాలతో నిర్మించడం జరిగింది అదే కొంతమంది పేరెంట్స్ ఈ లెటర్స్ కూడా చూశానండి నేను పాంప్లెట్స్ చూశాను పేరెంట్స్ ఆవేదన తోటి కొంతమంది ఒక టీచర్ కూడా మా స్కూల్లో వర్క్ చేసినట్టున్నారు టీచర్ కూడా నందిగం రాణి బాధిత ఉపాధ్యాయుడు అని చెప్పేసి పోస్టర్ నందిగం రాణి స్కూల్లో పిల్లోడి తండ్రిగా ఒక అతను అట్లా పాంప్లెట్స్ కూడా ఉన్నాయి ఒక ఉపాధ్యాయుడిగా నేను కూడా దానికి చాలా సిగ్గుపడుతున్నానండి ఎందుకంటే విద్య నేర్పించడానికి వచ్చిన ఒక గురువుని ఆయన స్థానాన్ని దిగజార్చి ఒక రోజు కూలీ కన్నా చీప్గా చూడడం జరిగింది ఆయన బాధ నాకు చాలా బాధ కలిగించింది సో విద్యా వ్యవస్థలో ఇలాంటివనేది చాలా దారుణమైన విషయం ఆమెకి నా ఉద్దేశం ప్రకారం ఒక విద్యా సంస్థ నడపడానికి కానీ ఒక విద్యా సంస్థని నిర్వహించడానికి కానీ కనీస అర్హతలు కూడా లేవు ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చాలా పెద్ద పెద్ద స్కూల్ మేనేజ్మెంట్స్లో పనిచేశాను ఎక్కడైనా కానీ టీచర్ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ ఉంటుంది కానీ ఇక్కడ టీచర్ని బానిసగా చూసే మేనేజ్మెంట్ నేను చూశాను అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఈ మధ్య పాంప్లెట్స్ కూడా విడుదల చేశారు ఎవరు వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తం చేశారు ఉపాధ్యాయుడు కానీ ఒక తల్లిదండ్రులు కానీ వాళ్ళు వాళ్ళ కడుపులో ఉన్న బాధని వ్యక్తం చేశారు అవునండి మీరు ఇప్పుడు ఇంత జరుగుతుంది జరుగుతున్నప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదా మమ్మల్ని పార్ట్నర్స్గా తీసుకుంటామన్నారు మాకు పోస్ట్ ఇస్తామన్నారు ఎందుకు చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేయలేదా ఇప్పుడు గత సంవత్సరం నుంచి నేను చేస్తూనే ఉన్నాను వెంట ఉన్నాను అందులో భాగంగా డిసెంబర్ ఇరవై నాలుగు నేను ఒక ఎగ్జిబిషన్ నిర్వహించాను స్కూల్లో ఒక రెండు వందల నాలుగు దేశాల స్టాంప్స్ కరెన్సీ కాయిన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించాను స్కూల్లో అప్పుడు ఆమె తోటి దాదాపు రెండు గంటల సేపు ముచ్చటించడం జరిగింది ఈ డబ్బు గురించి చాలాసార్లు లేవనెత్తాను ఆ టైంలో ఇస్తానండి చేస్తానండి అని దాటవేసిందే తప్ప ఏనాడు ఒక నిర్దిష్టమైన ఒక మాట కట్టుబడి ఉండలేదా ఎంత ఉంటారండి మీరు పదిహేడు లక్షల తొంభై నాలుగు వేలు ఇచ్చానండి అక్షరాల నా దగ్గర ప్రతిదానికి రూపాయి రూపాయికి స్టాంప్ స్టాంప్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది ఓకే నేను కొన్ని చూశాను అంటే నాకు వచ్చిన మెటీరియల్లో కొన్ని కేసెస్ ఉన్నాయి ఆవిడ మీద హస్బెండ్ మీద అవునండి అది ఆ కేసుల్లో కూడా ఆర్థికంగా ఆమెని చాలా డిప్రెషన్లో ఉన్న సందర్భంలో నా మిత్రుడు సుధాకర్ ఆమెకి సపోర్ట్ చేసి ఆమెను అన్నింటిలో బయట బయటకు తీసుకొచ్చారు దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఆమె మా మీద కేసులు పెట్టే స్థాయికి ఎదిగింది నా మీద కూడా ఒక కేసు వేశారు నేను ఒక వీడియో ద్వారా ఆమెను ఎందుకంటే ఆమె నా ఫోన్లకు స్పందించడం లేదు నా ని బ్లాక్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు నా కి రెస్పాండ్ అవ్వట్లేదు అందుకని నేను ఒక పబ్లిక్ ఒక వీడియో చేసి ఆమెకి నాకు ఈమె డబ్బులు ఇవ్వాలి ఈ సాక్ష్యాధారాలతో నేను అడుగుతున్నాను అని నేను అంటే ఆమె దానికి వ్యతిరేకంగా నాకు నోటీస్ పంపించారు అందులో నేను నేను ఆయనకి డబ్బులు ఇవ్వాలి దీనికి సంబంధించిన సమాధానం ఏమీ లేదు ఆ నోటీస్ ఎందుకు పంపించిందో అర్థం లేదు నా మీద రెండు కోట్లకు పరువు నష్టం దావా వేశారు పరువు లేని వాళ్ళు పరువు నష్టం దావా వేయడం ఏంటి నా మొదటి ప్రశ్న తప్పకుండా అండి నా చివరి రూపాయి వచ్చే వరకు నేను న్యాయ పోరాటం చేస్తాను ఎంతవరకైనా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు నేను ఎవరినై మోసం చేసి సంపాదించింది కాదు సో ప్రతి రూపాయి వచ్చే వరకు నేను పోరాడతాను అందుకు ఎంత దూరం పోవడానికే నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే న్యాయం నా పక్షాన ఉంది అన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి స్టేట్మెంట్స్ ఉన్నాయి సో నేను దానికి లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అన్నీ ఏర్పాటు చేసుకున్నాను రైట్ అండి థ్యాంక్ యూ సో నమస్కారం